మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేయండి। ఈ 2019 సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం। మూల నక్షత్రం 1234 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1234 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదములో జన్మించిన వారు ధనుసు రాశికి చెందుతారు। ఈ 2019 సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఆదాయ వ్యయాలు చూసినట్లయితే ఆదాయం 2, రాజ్యపూజ్యం 6, వ్యయం 8, అవమానం 1। గ్రహ స్థితుల రీత్యా చూసినట్లయితే గురువు జూన్ 1 వరకు, జన్మస్థానం వరకు అక్టోబర్ 24 వరకు, 12వ ఇంట మార్చి 11వ ఇంట తిరిగి జన్మస్థానం నందు తదుపరి సంవత్సరాంతం వరకు 2వ స్థానంలో సంచరిస్తాడు। శని ఫిబ్రవరి 14 వరకు జన్మస్థానం నందు సంవత్సరం చివర్లో 2వ స్థానంలో సంచరిస్తాడు। ఈ 2019 సంవత్సరమంతా రాహువు సప్తమ స్థానమునందు, కేతువు జన్మస్థానమునందు సంచరిస్తారు। ఈ 2019 సంవత్సరంలో ధనుసు రాశి వారికి జీవితం ఒక పరీక్షా కాలమా అన్నట్లుగా ఉంటుంది। ప్రతి నిమిషం ఏదో సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు। 2019 ధనుసు రాశి ఫలాల ప్రకారం ఈ సంవత్సరం మొదటి నెలలో వీరు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది। ప్రయాణాలు చేస్తే అలసిపోవచ్చు। ఈ సంవత్సరం వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా డ్రైవ్ చేయండి। కెరీర్ పరంగా ఈ 2019 సంవత్సరం మీకు మిశ్రమ ఫలితాలు ఇస్తుంది। కెరీర్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది, మీ కృషికి తగ్గ ఫలితాన్ని పొందుతారు। ఈ సమయంలో మీరు మీ ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు లేదా ప్రస్తుత జీతం కంటే ఎక్కువగా పొందవచ్చు। మరోవైపు ఆర్థిక పరంగా ఇబ్బందులు మీకు అనుకూలంగా ఉంటాయి, ఇతరుల నుండి ఆర్థిక సహాయం పొందుతారు, పెట్టుబడులు ఎక్కువగా పెడతారు, పూర్వీకుల ఆస్తి పెరుగుతుంది, ఎవరి దగ్గర నుండి మీకు డబ్బు రావాలో వారి దగ్గర నుండి డబ్బు మీ చేతికి వస్తుంది। 2019 సంవత్సరంలో ధనుసు రాశి వారు కుటుంబ పరంగా ఆర్థిక పరిస్థితి బలోపేతం అయ్యేందుకు సహాయం చేస్తుంది। మీరు ఏదైనా వ్యాపారాన్ని చేస్తే లేదా సంస్థను స్థాపించినట్లయితే మీకు ఆర్థిక లాభాలు ఉంటాయి। మీరు ఈ 2019 సంవత్సరం అంతా మీ ప్రేమ జీవితం గురించి మరింత సీరియస్గా ఉంటారు। భాగస్వామితో వివాదం జరిగినట్లయితే దానిని పెద్దవి చేసుకోకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోండి। కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగానే ఉంటుంది, తల్లిదండ్రులు మాత్రం చిన్న అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు। ఏలినాటి శని ప్రభావం వల్ల సమాజంలో కొన్ని అవమానాలు ఎదుర్కొంటారు, అప్రమత్తంగా ఉండాలి। ఈ 2019 సంవత్సరం విద్యార్థుల విషయానికి వస్తే యావరేజ్ రిజల్ట్ పొందుతారు, మీరు పరీక్షల సమయంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు। మీరు చాలా శ్రద్ధగా చదువుకుంటూ హార్డ్ వర్క్ చేస్తేనే మంచి రిజల్ట్ పొందగలుగుతారు, లేకపోతే ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి। ఈ రాశి విద్యార్థులు అనవసరమైన విషయాలకు దూరంగా ఉండి చదువుపై ఎక్కువ శ్రద్ధ వహిస్తే మంచిది। అర్థం కాని సిలబస్ ఉంటే టీచర్స్ని అడిగి తెలుసుకోండి, తోటి విద్యార్థులతో ట్యూషన్స్కు వెళ్తూ ఏకాగ్రతగా చదివితే ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు। టెక్నికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి, మీరు చాలా కష్టపడి చదవాలి, పై చదువులు చదవాలి అని అనుకునేవారు కష్టపడి చదివితే సులభంగా సాధించగలరు। ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి, మానసిక ఒత్తిడులకు గురి కాకుండా ప్రశాంతంగా చదువుకుంటే విజయం తప్పక లభిస్తుంది। వృత్తి వ్యాపార రీత్యా కొంత బిజీగా ఉంటారు, కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపలేకపోతూ ఉంటారు, అయినప్పటికీ ఇటు పనిలోనూ కుటుంబంతోనూ సమయానుకూలంగా వ్యవహరిస్తే సంతోషంగా ఉంటారు। ఈ 2019 సంవత్సరంలో మీ కుటుంబ సభ్యులలో ఒకరికి వివాహమయ్యే సూచనలు ఉన్నాయి, దానివల్ల మీ కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం కనబడుతుంది। కుటుంబ సభ్యుల మద్దతుతో ఇల్లు కొనడంగానే కన్స్ట్రక్షన్ చేస్తారు। ఈ 2019 వివాహ జీవితం సంతాన విషయానికి వస్తే మీరు మీ వివాహ జీవితంలో హెచ్చు తగ్గులను చూస్తారు, మీ భార్య యొక్క ఇష్టాలను తెలుసుకుని వారికి దగ్గరగా ఉండటం మంచిది, చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడినా గొడవలకు పోకపోవటం మంచిది, లేకపోతే పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది। దీనివల్ల విడిపోయే సూచనలు కూడా ఉన్నాయి, పిల్లల విషయానికి వస్తే వారి వల్ల మీకు సంతోషం కలుగుతుంది, అన్ని రంగాలలో రాణిస్తారు, చదువుల్లో ముందు ఉంటారు, జూన్ ఆగస్టు నెలలో వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి,
ఈ సమయంలో వారు కొంత అనారోగ్యానికి గురి అవుతూ ఉంటారు. ఒకవేళ మీకు వివాహం జరగనట్లయితే ఈ 2019 సంవత్సరంలో ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. కొత్త జీవితంలోనికి ప్రవేశిస్తారు. 2019 సంవత్సరం ధనుసు రాశి ఆరోగ్యపరంగా చూస్తే ఈ 2000 సంవత్సరంలో మీ ఆరోగ్యం కొంత బాగాలేదు అనే చెప్పాలి. కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. కీళ్ల నొప్పులతో ఇబ్బందులు పడతారు. అలాగే మీకు వెన్నునొప్పి వచ్చే సూచనలు కనబడుతున్నాయి. జనవరి ఫిబ్రవరి నెలలో ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించాలి. ఈ సమయంలో జ్వరం తలనొప్పి దగ్గులతో బాధపడుతూ ఉంటారు. మార్చి ఏప్రిల్ నెలలో ఆరోగ్య పరిస్థితులు కొంత అనుకూలంగానే ఉన్నాయి. పరిహారం కొరకు మంగళ గురువార నియమాలు పాటించాలి. శని దేవాలయానికి వెళ్ళి 9 ప్రదక్షిణలు, గురువు శని రాహువులకు జపం హోమం దానం చేయాలి. శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకం చేయటం ఉత్తమం. మరియు మూగ పేద ప్రజలకు మీకు తగినంతలో అన్నదానం చేస్తే మానసిక ప్రశాంతత చేకూరి మీకంతా మంచే జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.